లేదు ఉంటాడు. హీస్ యాక్టర్. దే వాంట్ సెండ్ యాక్టర్ ఇమీడియట్లీ. దే విల్ స్టే దేర్. తనీష్ ఓకే. గ్యాంగ్ ఉంది చూడండి. అసలు మరి ఎంబారసింగ్ ఉంది అని దోస్తుంటే అవ్వాలండి. తనీష్ అని లేకపోతే తేజస్వి అని ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వాల్సింది హౌస్ నుంచి. లేకపోతే స్టార్టింగ్ నుంచి, స్టార్టింగ్ ఫస్ట్ డే అయినా సెకండ్ డే నుంచి దే ఫామ్, దే స్టార్టెడ్ ఫామ్ ఇన్ ద గ్రూప్స్ అండి. ఆ గ్రూప్స్ గ్రూప్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక కొంతమంది ఇప్పుడు కిరీటి అటు మాట్లాడి ఇటు మాట్లాడి ఒక్కొక్క ఒకరి దగ్గరే మాట్లాడి ఇంకో దగ్గర మాట్లాడి వాళ్ళ వాళ్ళ గొడవలు పెట్టి ఇతనే పెద్ద జడ్జిమెంట్ లెక్క జడ్జి సాల్వ్ చేసి ఆ ప్రాబ్లమ్స్ని అదంతా తప్పు అట్లాంటి వాళ్ళు తీసేయాలి అలా. తనీష్ హెల్మెట్ అవ్వాలని నేను అనుకుంటున్నా. ఎందుకు చెప్పు, ఫస్ట్ తేజతోటి వాళ్ళతోటి గ్యాంగ్లు కలిపి వాళ్ళ గురించి మాట్లాడుకుని వాళ్ళ గురించి మాట్లాడాడు తప్ప ఆయన గేమ్ ఆడుతుండ ఏం లేదు. చూసుకుంటా చూసుకుంటా అంటే బయట ఎంతనే ఉండొచ్చు, బిగ్ బాస్ అన్నప్పుడు ఆడి రావాలి అంతేగాని చూసుకుంటా చూసుకుంటా అనే మాట్లాడాలి. మంచిగా గేమ్ తేజస్వి ఆమె ఎలిమినేట్ అయిపోతే బాగుంటుంది అనుకుంటున్నాను. ఈవిన్ నాట్ షూర్. సో యాక్చువల్లీ ఐ సీ ఫర్ ఫన్ ఓన్లీ. సో ఐ కాంట్ జడ్జ్ లైక్ ద ఇన్ దట్ వే. సో వాట్ ఐ సీ లైక్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ గుడ్ బట్ ఇట్ విల్ బి బిట్ మోర్ యాక్చువల్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ యాజ్ అన్ ఆడియన్స్ సో ఫ్రమ్ ఎవ్రీబడి. సో తనీష్ వైజ్ లైక్ యూనో అగైన్ ఇట్ ఈస్ మైట్ బి దేర్. ఆయన అయితే ఎలిమినేషన్ అయితే ఆయనది ఉండదు, ఎందుకంటే ఆయన అన్ని పర్ఫార్మెన్స్ బాగుంది కిచెన్లో కూడా బయట కానీ ఏడాన్ని లోపల ఫ్రెండ్లీ అందరితో ఉన్నాడు. కానీ ఆయన కూడా గ్యాంగ్ మెయింటైన్ చేస్తుంది. ఇంకా తనీష్ గురించి చెప్పాలంటే ఇక అందరితో బాగానే ఉన్నాడు అని నేను అనుకుంటున్నాను. ఇంకా తేజస్వి అనుకుంటున్నా, తేజస్వి బాగా ఓవర్ చేస్తున్నాడు కొంచెం. తనీష్కి అయితే ప్రాబ్లం దాని గ్యాంగ్ మెయింటైన్ ఏం లేదు, యాజ్ ఏ ఇంట్లో ప్రొఫెషనల్ ఎలా ఉంటా అలానే ఉంటున్నారు. బాగానే ఉంది సార్ బిగ్ బాక్స్. మేబీ ఉండకపోవచ్చు అంటే ఉంటాడు ఉంటాడు ఎలిమినేట్ అవ్వడు షోర్ పక్క. ఎందుకంటే వాడు వాడి యాటిట్యూడ్ చూపిస్తుండే తప్ప నేను ఇంతే అంటున్నాడు తప్ప కానీ అందరినీ కలుపుకొని. సో మేబీ తేజస్వి అనిపించింది అంతే. ఎందుకు అంటే అతిగా మాట్లాడుతుంది, అది నాకు నచ్చలేదు. సో మేబీ తను ఓవర్ యాక్టింగ్లా అనిపిస్తుంది. తేజు అనుకుంటున్నా. ఏం అట్లా అనిపిస్తుంది, కొంచెం సంజనాది అలా అలా అయింది కదా, కొంచెం పార్షాలిటీస్ కింద అలా అనిపిస్తుంది. మేబీ తేజస్వి. తేజస్వి తనీష్. తేజస్విని తనీష్ వాళ్ళిద్దరు ముందు పోవాలి. హీరో ఒకడు బండాడు తనీష్ వాళ్ళిద్దరు ఫస్ట్లో ఉన్నారు. తేజస్వి గారుగా తను తనీష్ కానీ తేజస్వి కానీ పర్వాలి, కొంచెం ఓవర్ కొంచెం ఓవర్ యాక్షన్ ఉంటుంది విసుగ్గు. ఆయన తేజస్వి వెళ్తే బాగుంటుంది, కొంచెం సో తగ్గిద్ది. ముఖ్యంగా ముగ్గురు కలిసి టీం ఆడుతారు కదా మన కౌ తనీష్ను సామ్రాట్ను తేజు, వాళ్ళలో ఎవరన్నా ఒకరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది. తనీష్ అనుకుంటున్నాను, ఆయన ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు కదా గొడవలు పెట్టుకుంటా, అందుకు నేనే ఎద్దనుకుంటా బిల్ల పోడుతున్నాను అందుకని. తనీష్ హలో, వీడియో చూసేసారా? నచ్చిందా నచ్చలేదా? మేము చేసిన వీడియో అందరికీ నచ్చాలని లేదు, నచ్చకూడదని లేదు, కానీ నచ్చితే ఓ లైక్ కొట్టండి, ఎవరికైనా షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మరో వీడియోలో మళ్ళీ మీ ముందుంటా. ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. డోంట్ మిస్ ఇట్. దిస్ ఈజ్ యువర్ పీడిటీవీ.